హలో, హాయ్ అందరికి, వెల్కమ్ టు వర మహాలక్ష్మి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ పలావ్. ఈ కాజు పన్నీర్ పలావ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుని గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 150 గ్రాముల పన్నీర్ని వేసి గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ విరగకుండా మెల్లగా కలుపుతూ గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా గోల్డెన్ రంగుకు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క, జాపత్రి చిన్న ముక్కను వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ పువ్వు అలాగే 1 నల్ల ఇలైచి, మనం రెగ్యులర్గా వాడే ఇలైచి, 5-6 లవంగాలు, 7-8 మిరియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సహజీర వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా కలుపుతూ �ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రైస్కి ఈ సాల్ట్ సరిపోతుంది. ఇలా ఉప్పు ముందే వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం వేగాక ఇందులో 1/2 స్పూన్ కన్నా కొద్దిగా తక్కువనే పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న 1/2 కప్పు బఠానీలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బఠానీలు మనం ముందుగా ఎందుకు ఉడికించి వేసుకుంటున్నామంటే, మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. బఠానీలు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది, అందుకనే ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీలు వేసుకుంటే మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చిమిర్చిలు వేసుకున్నప్పుడే వేసుకోవాలి. నేను అప్పుడు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకొని ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిపోయాక ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బాస్మతి రైస్ 2 కప్పుల వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని ఇలా వాటర్ మరిగాక ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం అంతా ఇలా 60% కుక్ అయ్యాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అలాగే కాజు పీసెస్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం అంతా 80% కుక్ అయి నీరు మొత్తం ఇంకిపోయాక మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ పలావ్ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ పలావ్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతో హెల్దీ అయినవి. పిల్లలు ఇవన్నీ డైరెక్ట్గా ఇస్తే తినకపోవచ్చు. ఇలా పలావ్ చేసి పెట్టండి, లంచ్ బాక్స్లో చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పన్నీర్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ పలావ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.